భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల ఆలపల్లి మండలాల్లో విద్యా సంస్థలు పునఃప్రారంభమైన సందర్భంగా ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల పునఃప్రారంభం కావడం సంతోషమని పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి కరోనా విషయంలో అపోహలు వద్దని తల్లిదండ్రులకు తెలిపారు. భవిష్యత్తులో కరోనాను అధిగమించి ముందుకు సాగుతామని, నిత్యం పిల్లలు రాగానే శానిటైజన్ చేసుకుంటూ కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాల ప్రిన్సిపల్ హరికృష్ణ, మార్కోడ్ ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, వార్డెన్ రాంబాబు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆదేశానుసారము పాఠశాల వెళ్ళాలి తెరవడం జరిగింది. తర్వాత పాఠశాల తెరిచిన తర్వాత పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి మేము ఆల్ ప్రికాషన్స్ కోవిడ్ ప్రికాషన్స్తో తీసుకున్నాము. ఆ పిల్లల్ని పాఠశాలకు పంపమని పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది. పేరెంట్స్ పాజిటివ్గా స్పందిస్తూ పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు. ఇంకా పిల్లలు వస్తూనే ఉన్నారు. సో మా దగ్గర అన్ని ప్రికాషన్స్ కోవిడ్కి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. కాబట్టి పేరెంట్స్ పాజిటివ్గా స్పందించి పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు. హెచ్ఎంఏహెచ్ఎస్ మర్కోడు, ఆలపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయితే మా పాఠశాలలో పునఃప్రారంభం 1, 2, 2020 అయితే పిల్లలు మాత్రం ఫస్ట్ మాకు ములుగు జిల్లా నుంచి ఉన్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైబాదులు లేరు కానీ ములుగు భద్రాద్రి కొత్తగూడెం పిల్లలు ఉన్నారు. ములుగు పిల్లలు ఇది ఇవ్వాలని మా పాఠశాలకు మొత్తం మా మైగ్రేటెడ్ పిల్లలు వాళ్ళు బ్రతుకయ్యే పిల్లలు వాళ్ళు జాయిన్ అయ్యి